right? So COPD, right? So chronic obstructive pulmonary disease, right? So chronic obstructive pulmonary disease, right? So simply inkoka pere enti daniki ante very important idi, right? Daniki inkoka pere enti cold disease. Cold ante C ante chronic, O ante obstructive, L ante lungs, D ante disease. Ante pulmonary ki inkoka peru lungs. Pulmonary ki inkoka peru lungs. COPD or COLD. Cold disease ante enti shortcut lo adugutaru. Which disease we call as a cold disease? Cold ante sardi kadamma ikkada shortcut COLD. Shortcut COLD called as a chronic obstructive lung disease. Danne COPD antamu. Ledanukunte call disease. Call ante enti chronic airflow limitation disease. మూడు పేర్లు జత కలిపాం. ఏంటి? సిఓపిడి, సిఓఎల్డి, సిఏఎల్ ఈజ్ ఈక్వల్డ్ ముగ్గురిని కలిపితే ఒకటే. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అన్నా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ లంగ్ రైట్ అసో డిసీజ్ అన్నా రైట్ అసో క్రానిక్ ఎయిర్ ఫ్లో లిమిటేషన్స్ అన్న ఒక్కటి. దిస్ త్రీ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ది సిఓపిడి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ హియర్ యూ జస్ట్ రిమెంబర్ దాట్ ఇక్కడ దీని యొక్క డెఫినేషన్ ఇచ్చినప్పుడు డెఫినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సిఓపిడి యొక్క డెఫినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెస్పిరేటరీ డిజార్డర్, దీన్ని క్రానిక్ అంటాం. క్రానిక్ రెస్పిరేటరీ డిజార్డర్ recurrent obstructions of airflow, recurrent obstructions of airflow which includes ఏమేమి ఉంటాయి, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సిఓపిడిలో ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఫోర్ కండిషన్స్ ఆర్ ఇంక్లూడెడ్. సిఓపిడిలో ఎన్ని కండిషన్స్? ఫోర్. ఇది ఫిక్స్. ఏంటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఏంటి? ఎంపైసీమా. ఎంపైసీమా అంటే ఏమని చెప్పాను నేను? ఎంపైమా అంటే పస్. ఎంపైసీమా అంటే ఏంటి? డైలటేషన్. సో డిస్టల్ బ్రాంకియోల్స్ యొక్క ప్రెషర్ వల్ల అబ్నార్మల్ డిస్టెన్షన్, డైలటేషన్స్ ఆఫ్ అల్యూలైస్, డైల్యూషన్ ఆఫ్ అల్యూలైస్. సో ఈ డిస్టెన్షన్స్ వల్ల అల్యూలైస్ యొక్క డైలటేషన్ అనేది ఎంపైసీమా. ఎగ్జామ్లో బాగా కన్ఫ్యూజ్ చేసేది ఏంటంటే ఇవన్నీ ఇస్తాడు, దాంట్లో ఎంపైమా ఇస్తాడు, ఎంపసీమా ఇస్తాడు, ఎక్సెప్ట్ అని అడుగుతాడు. ఫాలోయింగ్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ది సిఓపిడి డిసీజెస్, ఎక్సెప్ట్ అని అడుగుతాడు. మీకు ఎగ్జామ్లో ప్రతిసారి తప్పు పోయే క్వశ్చన్ ఇదే. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఉండేది ఎంపసీమా, ఉండనిది పైమా. పస్ అనేది కనిపించదు, డిస్టెన్షన్, డైల్యూషన్ అనేది ఉంటుంది. రైట్, అది గుర్తుపెట్టుకోండి మీరు. పైమా పస్, పైమా పస్. ఎంపసీమా డైల్యూషన్. ఎంపసీమా ఇంత పెద్ద పేరు ఉంది, అది ఉంటుంది. ఎంపైమా ఉండదు. అది బ్రెయిన్లో ఫ్రీజ్ చేయండి, ఎందుకంటే ఒక బిట్ అనేది అక్కడే వస్తుంది, పక్కా వస్తుంది. వెరీ గుడ్. సో నీ ఇక్కడ ఇంకోటి కూడా వస్తుంది, రైట్? క్రానిక్ అబ్స్ట్రక్టివ్ బ్రాంకైటిస్. నెక్స్ట్ ఏంటి? క్రానిక్ అబ్స్ట్రక్టివ్ బ్రాంకైటిస్, దీనికి ఇంకొక పేరు ఆల్సో కూడా అసే బ్రాంకెక్టాసిస్. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ బ్రాంకైటిస్, దట్ ఈస్ కాల్డ్ అసే బ్రాంకెక్టాసిస్. ఆ తర్వాత క్రానిక్ బ్రాంకైటిస్, ఆ తర్వాత ఆస్థమాటిక్ బ్రాంకైటిస్. గుర్తుపెట్టుకున్నాము, వెరీ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ రైట్. సో మెయిన్గా గుర్తుపెట్టుకున్నట్టు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ బ్రాంకైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ బ్రాంకైటిస్ని బ్రాంకెక్టాసిస్ అంటాము. అంటే బ్రాంకెక్టాసిస్ అనేది సిఓపిడిలో ఉంటుంది, ఎంపైసీమా అనేది సిఓపిడిలో ఉంటుంది, రైట్? అండ్ దానితో పాటు రైట్, సో బ్రాంకైటిస్ కూడా ఉంటుంది, బ్రాంకైటిస్ కూడా ఉంటుంది, రైట్? ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ కూడా కనిపిస్తుంది.
This is what we have to observe. Right? Right. So, in all conditions, ni meer pakka gurtu pettukovali. Right? Atelect bronchiectasis untundi. Bronchitis, chronic bronchitis untundi. Emphysema untundi. నెక్స్ట్ ఇక్కడ మాట్లాడుకుంటే దట్ ఈస్ దీనికి ఒక ఇంట్రొడక్షన్ అనుకున్నప్పుడు రైట్ సో మెయిన్లీ ఇందాక చెప్పాను నేను బ్రాంకైటిస్ రైట్ సో మెయిన్లీ ఏంటి రైట్ సో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ బ్రాంకైటిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బ్రాంకెక్టాసిస్ బ్రాంకెక్టాసిస్ అంటే ఏంటి అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ ది బ్రాంక్ అంటే బ్రాంకెక్టాసిస్ కండిషన్ కూడా ఇక్కడే కవర్ అయిపోతుంది వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ బ్రాంకెక్టాటిస్ అంటే chronic dilution of bronchioles or bronchi bronchi or bronchioles anevi chronic dilation aithe andukane em an cheptunnanu idini chronic obstructive bronchitis antunnanu bronchiectasis ki inkoka pere em an cheppanu chronic obstructive bronchitis daniki inkoka pere bronchiectasis so idi gurtu pettukondi chronic dilation of bronchus ledha bronchi అండ్ దాంతోపాటు ఏముంటుంది మోస్ట్లీ లోవర్ పోర్షన్ ఆఫ్ ది లంగ్స్లోనే కనిపిస్తుంది మోస్ట్లీ లోవర్ పోర్షన్ ఆఫ్ ది లంగ్స్లోనే కనిపిస్తుంది అది లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్గా ట్రీట్ అవుతుంది ఇట్ కెన్ ట్రీటెడ్ యాజ్ ఏ లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్ క్రానిక్ అంటేనే లాంగ్ స్టాండింగ్ ఆ పేర్లోనే ఉంది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎక్కువ రోజులు అబ్స్ట్రక్షన్గా ఉండే బ్రాంకైటిస్ సో డ్యూ టు సిఓపిడి వల్ల ఇక్కడ క్రానిక్ బ్రాంకైటిస్లో మనం ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సిఓపిడి కండిషన్స్లో మెయిన్గా జరుగుతా సిఓపిడి కండిషన్స్లో మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాల్యూమ్ అండి ఎయిర్ ఫ్లో వాల్యూమ్ సో ఏమవుతుంది అబ్స్ట్రక్షన్స్ వల్ల ఎయిర్ ఫ్లో వాల్యూమ్ డిక్రీజింగ్ టు ది రైట్ సో ఎయిర్ ఫ్లో వాల్యూమ్ ఏమవుతుంది డిక్రీజింగ్ ఇన్ టు ది లంగ్స్ డిక్రీజింగ్ ఇన్ టు ది లంగ్స్ ఆటోమేటిక్గా దాని యొక్క ఎయిర్ వే రెసిస్టెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇది ట్రూ స్టేట్మెంట్ పక్కా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమని చెప్తున్నానంటే ఎయిర్ ఫ్లో వాల్యూమ్ అనేది లంగ్స్లో ఏమవుతుంది వాల్యూమ్ డిక్రీజ్ అయిందనుకో దాని రెసిస్టెన్సీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఎయిర్వే రెసిస్టెన్సీ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది అరే వాల్యూమ్ రాలేదు అది చాలాసేపు అక్కడే ఉండాల్సి ఉంటుంది వాల్యూమ్ మెయింటైన్ కావట్లేదంటే ఉండాల్సి ఉంటుంది వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఎయిర్ ఫ్లో లంగ్స్ యొక్క రైట్ సో ఎయిర్ ఫ్లో అనేది డిక్రీజ్ అయితే ఎయిర్ ఫ్లో రెసిస్టెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ స్టేట్మెంట్ ఏ కండిషన్లో కనిపిస్తుంది అంటే సిఓపిడి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ రైట్ ఇఫ్ ద ఎయిర్ ఫ్లో ఇన్ టు ది లంగ్స్ ఈస్ డిక్రీస్డ్ ఎయిర్ ఫ్లో ఇన్ టు ది లంగ్ ఈస్ డిక్రీస్డ్ ద ఎయిర్ వే ఆఫ్ airway resistance is automatically increase right so mostly COPD anedi enno right so world wise enno cause lo right world wise lo enno death rate untundi kada death right so world wise lo maatladukunte it's a fourth leading death this condition is a fourth leading death first leading endi heart attack vaste patta cancer tarvata ఆ తర్వాత కార్డియోవాస్క్యులర్ యాక్సిడెంట్ థర్డ్ లీడింగ్ ఫోర్త్ లీడింగ్ కోల్డ్ యాజ్ ఏ సిఓపిడి ఇది ఎగ్జాంపుల్ అండ్ ఆఫ్ లోబిట్ వరల్డ్ ఫోర్త్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఫోర్త్ లీడింగ్ కాజ్ ఆఫ్ ది డెత్ కోల్డ్ యాజ్ ఏ సిఓపిడి ఫస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ ది డెత్ హార్ట్ అటాక్ సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ ది డెత్ రైట్ క్యాన్సర్ థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ ది డెత్ సివిఏ కార్డియోవాస్క్యులర్ యాక్సిడెంట్ ఫోర్త్ లీడింగ్ కాజ్ ఆఫ్ ది డెత్ ఎగ్జామ్ లో అది గుర్తుపెట్టుకోండి సిఓపిడి ఈజ్ ఏ ఫోర్త్ లీడింగ్ కాజ్ ఫర్ ద డెత్ ఫోర్త్ లీడింగ్ కాజ్ ఫర్ ద డెత్ ఈ పాయింట్స్ అర్థమైనాయి కదా ఇక్కడ అన్ని పాయింట్స్ ఇంపార్టెంటే ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ కూడా వదలకూడదు బ్రాంక్ సిఓపిడి కండిషన్స్ లో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ here what I am saying is there are the risk factors ikkada nunchi ide oka bit pakka enni sarlu enni bitlu pakka anna pakkane risk factors lo mainly endante industrial anukunnappudu dust and gases occupational exposure antamu adi gaakunda aging hereditary air pollution idi common vacheyandi hero ki vaade bit vaade evadante ide
Right, so major risk factor for the COPD condition, exam lo V, any wheel pettukuna takku. Smoking is a first factor, risk factor, priority or most abundant or most common risk factor of COPD called as a smoking. Smoking is a main risk factor for the COPD, major risk factor. దాంతో పాటు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లైక్ న్యూమోనియా. ఈ స్లైడ్లో ఈ బిట్టు పక్క. స్మోకింగ్ ఈజ్ ఏ ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్, మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద సిఓపిడి, మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద సిఓపిడి. దీని యొక్క క్లినికల్ మేనిఫెస్టేషన్స్ చూసినప్పుడు సింపుల్గా మనకేందంటే, ఇది ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బ్యారల్ చెస్ట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బ్యారల్. లెట్ అస్, ఏమని చెప్పాను, ఎంఫసీమా అన్నాను కదా, ఏమన్నాను, ఎంఫసీమా అన్నాను. ఎంఫసీమాలో అన్ని వాస్తవిక పద అబ్నార్మల్ డిస్టెన్స్ అనే ఆటోమేటిక్గా చెస్ట్ బ్యారల్ అయిపోతుంది. మీకేమని చెప్పాను నేను, ఎంఫసీమా ఇస్ ఏ బెలూన్లు అన్నీ ఉబ్బిపోతాయండి. ఉబ్బిపోతే ఎలా ఉంటుంది పిల్లో, ఉబ్బిపోయిన పిల్లో ఎలా కనిపిస్తుంది, బుడగలు ఉబ్బిపోతే ఎలా కనిపిస్తాయండి. అచ్చా మీకు చూపిస్తారు కదా, వాట్ మై గాడ్, అయ్యోయ్యో ఇలా జరిగిందా, తర్వాత చూపిస్తాను. రైటా, సో నేను యాక్చువల్గా డౌన్లోడ్ చేశాను. రైటా, వెరీ అన్ఫార్చునేట్, నేను ఏం చేశానంటే ఇంటిగ్రేట్ చేయడం మర్చిపోయాను. రైట్, తర్వాత చూపిస్తాను నేను. రైటా, సో మెయిన్లీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బ్యారల్ చెస్ట్. రైట్, బ్యారల్ చెస్ట్ అనేది ఎందుకు వస్తుంది, ఎంఫసీమా ఉంది కాబట్టి. పర్మనెంట్ ఓవర్ డిస్టెన్షన్ ఆఫ్ ది ఎయిర్ స్పేస్, ఎగ్జాంపుల్ ఇన్ ద అల్వియోలైలో అలాగనే ఉండిపోతే, బుడిగ అనేది అలాగనే నిండిపోతే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బ్యారల్ చెస్ట్ అనేది వస్తుంది. దాంతోపాటు మెయిన్లీ ఏంటంటే, ఇక్కడ మనం మజిల్స్ యూజ్ చేసేటప్పుడు ఎసెసరీ మజిల్స్, యాక్చువల్గా ఎసెసరీ మజిల్స్ అనేవి ఫర్ ద నార్మల్ బ్రెత్, నార్మల్ బ్రెత్. కానీ ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ మోస్ట్లీ ఏంటి అంటే ఆర్థోప్నియా కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది, ఆర్థోప్నియా, తెలుసు కదా ఆర్థోప్నియా, దాన్ని ఆల్సో కాల్డ్ యాజ్ ఏ లోబర్డ్ బ్రెత్ అంటాం. రైట్, సో లోబర్డ్ బ్రీతింగ్ అంటాం. లోబర్డ్ బ్రీతింగ్ అంటే ఏంటి, ఈవెన్ ద రైట్, సో లయింగ్ ద ఫ్లాట్ అండ్ ఇంప్రూవింగ్ ద రైట్, సో వెన్ ద స్టాండింగ్ అండ్ సిట్టింగ్ రైట్, అది కాల్డ్ యాజ్ ఏ ఆర్థోప్నియా. రైట్, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, అక్కర్ ఆన్ ద లయింగ్ ఫ్లాట్ అన్ ద ఇంప్రూవింగ్ వెన్ ద స్టాండింగ్ అండ్ సిట్టింగ్. ఎంతసేపు వాడు అట్లే ఉంటేనే మన ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఒకసారి పడుకున్నంటే ఆటోమేటిక్గా దేర్ ఈస్ ఏ డిఫికల్టీస్. అండ్ ఆల్సో రిమెంబర్ హియర్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాను, కామన్ సౌండ్ కాల్ యాజ్ ఏ ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ ఉందంటే మనకు అనిపించేది విజిలింగ్ అండ్ రైట్, సోస్ని వీజింగ్ అండ్ విజిలింగ్. ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ అంటేనే ఈ రెండు ఉంటాయి. ఎందుకున్నాయంటే ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్, ఇది కామన్గా గుర్తుపెట్టుకోండి. ఎయిర్ ఫ్లో రైట్, సో అబ్స్ట్రక్షన్ ఉందనుకోండి, కామన్గా మనం చూడాల్సింది వీజింగ్ అండ్ రైట్, సో విస్లింగ్ సౌండ్ డ్యూ టు ది నారోడ్ ఆఫ్ ది ఎయిర్ ఫ్లో. రైట్, నెక్స్ట్ ఇంకోటి దీంట్లో చూసి ఇంకొక సౌండ్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్రాకిల్ ఆర్ రేల్ సౌండ్. క్రాకిల్ ఆర్ రేల్ సౌండ్ ఆల్రెడీ చెప్పాను నేను, క్రాకిల్ ఆర్ రేల్ సౌండ్. సో అబ్నార్మల్ సౌండ్ అండి, ఎప్పుడు అంటే ఇక్కడ రైట్ ఓవర్ ద రిటైన్డ్ ఎయిర్ వే సెక్రేషన్స్, రిటైన్డ్ ఎయిర్ వే సెక్రేషన్స్లో మనకు అనిపించేది క్రాకిల్ అండ్ రెయిల్ సౌండ్. ఇది అబ్నార్మల్ సౌండ్స్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, నీజింగ్ ఆర్ లిస్లింగ్ సౌండ్ కనిపిస్తుంది ఎయిర్ వే నారోస్ ఉండడం వల్ల, దాంతోపాటు క్రాకిల్ అండ్ రెయిల్ సౌండ్ కనిపిస్తుంది. ఈ రెండు సౌండ్స్లను గుర్తుపెట్టుకోండి, విస్లింగ్ సౌండ్ కనిపిస్తుంది, క్రాకిల్ సౌండ్ కనిపిస్తుంది. ఏ కండిషన్ అంటే సిఓపిడి, ఏ కండిషన్ అంటే సిఓపిడి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బిట్. సో దీంట్లో బిట్ గుర్తుపెట్టుకోవాల్సింది బ్యారల్ చెస్ట్. బ్యారల్ చెస్ట్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ కండిషన్ సిఓపిడి. బ్యారల్ చెస్ట్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ కండిషన్ కాల్డ్ యాజ్ ఏ సిఓపిడి. ఇది సైడ్కి రాసి డబ్బా కొట్టండి. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్,
రైట్. సో నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే ఇక్కడ సైనోసిస్ ఉంటుంది. ఏమనిపిస్తుంది? సైనోసిస్. వెరీ కామన్ కదా సైనోసిస్. కనిపిస్తుంది. ఓకే. సో ఏముంటుంది? సైనోసిస్ ఉంటుంది. ఆ తర్వాత రైట్. సో క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్. సో క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్ మోస్ట్లీ ఏమవుతుంది? సాఫ్ట్ టిష్యూ ప్రొలిఫరేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫింగర్స్ అనేది ఉంటుంది. దట్ వీ కాల్డ్ యాజ్ ఏ క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్. రైట్. సో హియర్ క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్ ఉంటుంది. సాఫ్ట్ టిష్యూస్ ఆర్ ప్రొలిఫరేటింగ్ అట్ ద ఎండ్ అండ్ మోస్ట్లీ వీ షో వీ కెన్ అబ్జర్వ్ దట్ రైట్. సో పెట్ కెన్ బి షోర్ దట్ డిక్రీజింగ్ ద వైటల్ కెపాసిటీ. పల్మనరీ ఎఫిషియన్సీ టెస్ట్ చూసినట్టయితే ఈ పల్మనరీ ఎఫిషియన్సీ టెస్ట్లో మనం ఏం చూస్తాము అంటే వైటల్ కెపాసిటీ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. పల్మనరీ ఎఫిషియన్సీ టెస్ట్లో వైటల్ కెపాసిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అలా ఇక్కడ ఇంకొక సైన్ కూడా చూస్తాం. ఏంది? ప్రొలాంగ్డ్ ఎక్స్పిరేషన్. ప్రొలాంగ్డ్ ఎక్స్పిరేషన్. సో ప్రొలాంగ్డ్ ఎక్స్పిరేషన్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ COPD. ప్రొలాంగ్డ్ ఎక్స్పిరేషన్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ COPD. వెయిట్ లాస్ ఉంటుంది. దీంతోపాటు వెరీ ఇంపార్టెంట్ సైన్ దట్ ఈస్ రైట్. సో కోలాటరల్ సైన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కార్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కోర్ పల్మునాలీ. కోర్ అంటే కార్డియో. కోర్ అంటే కార్డియో రైట్. సో ఇక్కడ మోస్ట్లీ కోర్డ్ పల్మునాలీ అంటే ఏంటి అంటే ఇక్కడ హైపర్ట్రోఫీ లేదా ఫెయిల్యూర్ ఆఫ్ రైట్ వెంట్రికిల్ అనేది జరుగుతుంది. హైపర్ట్రోఫీ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ రైట్ వెంట్రికల్ అనేది జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే లంగ్ డిజార్డర్స్లో ఎస్పెషల్లీ పల్మునరీ హైపర్టెన్షన్ ఉన్నప్పుడు. ఏ హైపర్టెన్షన్? పల్మునరీ హైపర్టెన్షన్. ఇఫ్ దెర్ ఈజ్ ఏ పల్మునరీ హైపర్టెన్షన్, ఇఫ్ దెర్ ఈజ్ ఏ పల్మునరీ హైపర్టెన్షన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది లంగ్ డిసార్డర్. డ్యూ టు దట్ ఇఫ్ హైపర్ట్రోఫీ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది రైట్ వెంట్రికల్ ఈజ్ కోల్డ్ యాజ్ ఏ కాల్ పల్మునాలిస్. కాల్ పల్మునాలిస్ అంటే పల్మునాలీ అంటే లంగ్స్ యొక్క హైపర్టెన్షన్ వల్ల, లంగ్స్ యొక్క హైపర్టెన్షన్ వల్ల హైపర్ట్రోఫీ అయినా అవుతుంది లేదంటే ఫెయిల్యూర్ అయినా అవుతుంది. ఏంటి? రైట్ వెంట్రికల్. హైపర్ట్రోఫ్ అయినా అవుతుంది, ఫెయిల్యూర్ అయినా అవుతుంది. ఈ రైట్ వెంట్రికల్ అనేది హైపర్ట్రోఫ్ లేదా ఫెయిల్యూర్ అయినట్టయితే డ్యూ టు ది ఎనీ లంగ్ డిసీజెస్ సచ్ కండిషన్ వి కాల్ యాజ్ ఏ కోర్ పల్మనాలిస్ రైట్. సో ఇది వన్ ఆఫ్ ది సైన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కోసైన్, కో మార్బిడిటల్ సైన్ రైట్. సో యూ జస్ట్ రిమెంబర్ దట్. ఏమేం చెప్పాను నేను? సైనోసిస్ కామన్, దెన్ క్లబ్బింగ్ ఆఫ్ ది ఫింగర్స్ కామన్, వైటల్ కెపాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, ఎక్స్పిరేషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వైటల్ కెపాసిటీ డిక్రీజ్ అవుతుంది రైట్, VC డిక్రీజ్ అవుతుంది అండ్ ఎక్స్పిరేషన్ రేట్ ఈస్ ఇంక్రీజ్ అవుతుంది రైట్. సో ఆటోమేటిక్గా వెయిట్ లాస్, ఈ రెండు చేంజెస్ గుర్తుపెట్టుకున్నాము. ఈ రెండు చేంజెస్ గుర్తుపెట్టుకోండి. వెయిట్ లాస్ ఉంటుంది, ఆ తర్వాత కార్ పల్మనాలిస్. దీస్ ఆర్ ద సైన్ ఆఫ్ COPD. దీస్ ఆర్ ద సైన్ ఆఫ్ COPD. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, నెక్స్ట్ యూ జస్ట్ రిమెంబర్ రైట్. సో ఇక్కడ మెయిన్గా మనం COPDలో మాట్లాడుకున్నప్పుడు డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇక్కడ యూ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్. రైట్. సో ఇక్కడ మెయిన్గా ఏంటి? క్యాప్నోగ్రఫీ రైట్. సో దానికంటే పైన కూడా ఉంది కదా రైట్. సో బ్రాంకోస్కోపీ మెయిన్ కామన్గా రైట్. సో రైట్ ఏంటి? బ్రాంకోస్కోపీ. బ్రాంకోస్కోపీ ఈస్ యాజ్ యూ నో వాట్ ఈస్ ద బ్రాంకోస్కోపీ హియర్ రైట్. సో బ్రాంక్యూల్స్, మెయిన్లీ బ్రాంక్యూల్స్ అబ్స్ట్రక్షన్ కాబట్టి బ్రాంకోస్కోపీ. ఆ తర్వాత క్యాప్నోగ్రఫీ. క్యాప్నోగ్రఫీ యాజ్ యూ నో దట్ ఈస్ ది రీడింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇన్హేల్ అండ్ ద ఎక్సిహేల్ రీడింగ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ కాల్డ్ యాజ్ ఏ క్యాప్నోగ్రఫీ. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? ABG అనాలిసిస్. ఇవాళ దీంట్లో చెప్తాను మీకు నేను.
ఇంటర్ప్రిటేషన్స్ కూడా చెప్తాను రెండు మూడు అందుకనే యాడ్ చేశాను ఏబీజీ అనాలిసిస్ ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ మోస్ట్లీ రెస్పిరేటరీ ఎసిడోసిస్ కండిషన్లో ఇండికేట్ చేయడానికి అంటే ఏమని ఇస్తారంటే ఇఫ్ ద పేషెంట్ ఈస్ సఫరింగ్ విత్ ద సిఓపిడి కండిషన్స్ రైట్ ఇఫ్ ద నర్స్ ఈస్ ప్లానింగ్ టు ఏబీజీ అనాలిసిస్ వాట్ కెన్ బి రివీల్డ్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ సింపుల్గా చేయాలా నర్స్ సిఓపిడి పేషెంట్కి ఏబీజీ అనాలిసిస్ చేయాలనేసి ప్లాన్ చేసుకుంది ఆ ప్లాన్ అనేది దేన్ని రివీల్ చేయడానికి మోస్ట్లీగా ఉపయోగపడుతుంది అంటే రెస్పిరేటరీ యాసిడోసిస్ రెస్పిరేటరీ యాసిడోసిస్ ఎందుకు కార్బన్ డైఆక్సైడ్లో వేరియేషన్స్ రెస్పిరేటరీ యాసిడోసిస్ అంటే తెలుసు కదా వేరియేషన్ ఇన్ ద కార్బన్ డైఆక్సైడ్ ఆ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది ఏబీజీ అనాలిసిస్లో ఆ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు నేను మీకు రెస్పిరేటరీ యాసిడోసిస్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి ఎలా ఏబీజీ అనాలిసిస్లో ఐడెంటిఫై చేయాలి అనేసి ఓకే మీకు ఏబీజీ అనాలిసిస్ అంటే తెలుసు కదా తెలుసు కదా చలో ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళిపోదాం పదండి రైట్ సో ఫస్ట్ ఏబీజీ అనాలిసిస్లో యాజ్ యూ నో మీన్ నార్మల్ వాల్యూస్ ఆఫ్ ఏబీజీ తెలుసు మీకు పిహెచ్ ఎంత 7.35 టు 7.45 సో ఇక్కడ సిఓపిడి కార్బన్ డైఆక్సైడ్ ఎంత 35 టు 45 ఎంఎం ఆఫ్ హెచ్జీ ఆ తర్వాత ఆక్సిజన్ ఎంత రైట్ సో బైకార్బోనేట్ ఎంత 22 టు 27 ఇదంతా మీకు స్టాండర్డ్గా తెలిసిన పారామీటర్స్ స్టాండర్డ్గా తెలిసిన పారామీటర్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆక్సిజన్ సాచురేషన్ SAO2 ఆక్సిజన్ సాచురేషన్ మోస్ట్లీ ఎంత కన్సిడర్ చేస్తామంటే నార్మల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ 96 to 100 ఇది ఆక్సిజన్ సాచురేషన్ ఇది డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి ఇదేంటి సాచురేషన్ ఇదేంటి ప్రెషర్ 80 to 100 ఎంఎం ఆఫ్ హెచ్జీ ఈజ్ ఏ ప్రెషర్ PAO2 ఇక్కడేంటి SAO2 సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత 96 to 100 PAO2 SAO2 ఈ రెండింటి మధ్యన తేడా ఉంది PAO2 ఎంత 80 to 100 ఏంటి దీని పారామీటర్ SAO2 ఎంత 96 to 100 దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాము పర్సంటేజ్లో కాన్సన్ట్రేషన్ కదండి సాచురేషన్ అంటే కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్కి పారామీటర్ ఏంటి పర్సంటేజ్ ఇది డబ్బా గీయండి పిఏఓటుకి ఎస్ఏఓటుకి డిఫరెంట్ ఏంటి ఎగ్జామ్లో అది రెండు ఒకేలా అనిపిస్తాయి మనకి ఇదేమో సాచురేషన్ ఆయ్ ఇదేమో ప్రెషర్ ఆయ్ ఇది ఆక్సిజన్ ప్రెషర్ ఇది ఆక్సిజన్ సాచురేషన్ ఇది మీరు ఇండికేట్ చేసుకోవాలి ఇండికేట్ చేసుకున్నారా ఆన్లైన్ వాళ్ళు పార్షియల్ ఆక్సిజన్ సాచురేషన్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ 80 to 100 ఎంఎం ఆఫ్ హెచ్జీ రైట్ సో సాచురేషన్ ఆఫ్ రైట్ ఆక్సిజన్ ఇంటర్ప్రిట్ చెప్తా రైట్ సో ఇంకో దీంట్లో ఇంకొక టెస్ట్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఆలిన్ టెస్ట్ ఆ టెస్ట్ని ఆలిన్ టెస్ట్ రైట్ సో ఆలిన్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఏబీజీ టెస్ట్ వి కాల్డ్ యాజ్ ఏ ఆలిన్ టెస్ట్ ఇక్కడ సైట్ ఆఫ్ కలెక్షన్ ఏంటి సైట్ ఆఫ్ కలెక్షన్ ఏంటి రేడియల్ అల్నార్ సో ఒక శాంపిల్ని ఆర్టరీస్లో ఎస్పెషల్లీ రేడియో అల్నార్ ఆర్టరీస్ నుంచి ఒక శాంపిల్ కలెక్షన్ తీసి బెడ్ సైడ్లో దాని టెస్ట్ పర్పస్లో యూజ్ చేసే టెస్ట్నే ఆలిన్ టెస్ట్ అంటాము అది ఏబీజీ అనాలిసిస్లో యూజ్ చేస్తారు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఏంటంటే ఆలిన్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఒకటి సిఓపిడి కండిషన్లో యూజ్ చేస్తాము నెంబర్ 1 బిట్ రైట్ ఆలిన్ టెస్ట్ హెల్ప్ ఫర్ ద ఏబీజీ అనాలిసిస్ ఆలిన్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏబీజీ అనాలిసిస్ ఆలిన్ టెస్ట్ అంటే ఏంటి ఏబీజీ అనాలిసిస్ టెస్ట్ శాంపిల్ని ఎక్కడి నుంచి తీస్తారు ఏ ఆర్టరీస్ రేడియల్ ఆర్టరీ అయినా కావచ్చు లేదంటే అల్నార్ ఆర్టరీ అయినా కావచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ కామన్లీ రైట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ పక్కా వస్తుంది వాట్ ఈజ్ ఆలిన్ టెస్ట్ మీకు స్టాండింగ్లో నుంచే చెప్తున్నాను సిఓపిడిలో వచ్చే ప్రతి బిట్ ఇంపార్టెంట్ 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 రేపు నాకు ఎట్టి పరిస్థితులలో మీరు ఎంసీక్యూస్ని తయారు చేసి చూయించాల్సిందే ఈ అసైన్మెంట్లో నేను కాంప్రమైజ్ అయ్యేదే లేదు రైట్ సో కమింగ్ టు ద నెక్స్ట్
ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ దగ్గరకు వచ్చేసినట్టయితే రెస్పిరేటరీ యాసిడోసిస్, ఇదొక ఇంటర్ప్రిటేషన్. రెస్పిరేటరీ యాసిడోసిస్ ఇక్కడ ఏంటి, రెస్పిరేటరీ యాసిడోసిస్ అంటే ఏంటి అంటే యాసిడ్ అంటే ఏంటి, పిహెచ్, వెరీ గుడ్. రెస్పిరేషన్ అంటే ఎవరు తగ్గాలి, CO2 లెవెల్లో వేరియేషన్ ఉండాలి, అది ఏదైనా కానివ్వండి CO2 లెవెల్లో వేరియేషన్ ఉండాలి. సో ఇక్కడ ఎంత ఉంది, అబో 45. ఒకవేళ PaCO2 అనేది అబో 45 ఉండి ఇక్కడ pH అనేది బిలో 7.35 ఉన్నట్టయితే దట్ ఇండికేటెడ్ యాస్, ఇది ఈజీ ఇంటర్ప్రిటేషన్ కదా, ఇది ఈజీ ఇంటర్ప్రిటేషన్. అమ్మా కొంతమందికి మీకు అర్థం కాలేదనుకో, ఒకసారి మీ ఎవరైనా హెల్ప్ చేయండి, రైట్. సో ఇంటర్ప్రిటేషన్ మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాము, అర్థం కాకపోతే అక్కడ 4-5 ఎక్సర్సైజెస్ చేయండి. సింపుల్గా ఏం చెప్తున్నాను, ఎసిడోసిస్ 7.35 కంటే తక్కువ ఉంటే ఎసిడోసిస్ ఫిక్స్. ఇది 7.35 to 7.45 అనుకున్నాం కదా, తక్కువ ఉంటే ఎసిడోసిస్. రెస్పిరేషన్లో ఎవడు వేరియేషన్ చూపించాలి, CO2 వేరియేషన్ చూపించాలి. CO2 అనేది ఎంత మాట్లాడుకున్నాం, నార్మల్ ఎంత, 35 to 45, రైట్. సో ఇక్కడ COPD, రైట్. సో ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయింది, అబో 45 అయింది. నేనేమంటున్నాను, వేరియేషన్స్ ఇన్ ద CO2 కాల్డ్ యాజ్ ఏ రెస్పిరేటరీ. సో ఇక్కడ ఇది ఇంక్రీజ్ అయిపోయి ఇది డిక్రీజ్ అయిపోతే దట్ ఈస్ ద రెస్పిరేషన్, రెస్పిరేటరీ యాసిడోసిస్. రైట్, మోస్ట్లీ హైపో వెంటిలేషన్ కండిషన్ దెర్ ఈస్ ఏ, రైట్. సో రిటెన్షన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ది బ్లడ్ ఆర్ ద టిష్యూ. హైపో వెంటిలేషన్ ఉందనుకో, బయటికి పోవట్లేదు కదా, హైపో వెంటిలేషన్లో ఏ దారి బంద్ అయింది, బయటికి పోయే దారి బంద్ అయింది, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, ఇంటి దారి పడుతుంది, మళ్ళీ వెనకకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి బ్లడ్లో ఏమవుతాయి, అదే కదా నేను చెప్పేది, దట్ ఈస్ వాట్ ద ఇంటర్ప్రిటేషన్. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, డ్యూ టు ది రిటెన్షన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ది బ్లడ్, ఇన్ ద ఏబీజీ అనాలిసిస్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్. నీకు అర్థమైందా క్వశ్చన్, అర్థం కాలేదు కదా, మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ఇంత ఫాస్ట్గా చెప్తే ఇలాగే ఉంటుంది. ఇగో పేషెంట్కి కార్బన్ డైఆక్సైడ్ రిటెన్షన్ ఇన్ టు ది బ్లడ్ అండ్ టిష్యూ అనేది ఆ స్టేట్మెంట్లో మీకు కనిపించే ఒక లైన్ ఏం కనిపిస్తుంది అంటే, దెర్ ఈజ్ ఏ రిటెన్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ది బ్లడ్ ఆర్ టిష్యూ బై దిస్, రైట్. సో ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ ఏబీజీ ఫాలోయింగ్ ఈజ్ ఏ సైన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ కెన్ బి అబ్జర్వ్డ్ బై ద నర్స్. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ కనుక వెనకకి బ్లడ్లోకి లేదంటే టిష్యూలోకి వెళ్ళిపోయినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది, ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది, యాసిడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంది. యాసిడ్ లెవెల్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోయినట్టయితే ఆ కండిషన్ని రెస్పిరేటరీ యాసిడోసిస్ అంటాము. ఇప్పుడు ఎందుకు అంటే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ రిటర్న్ టు ది బాడీలోకి వెళ్ళిపోవడం వల్లనే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోయింది, పెరిగిపోతే రెస్పిరేటరీ యాసిడోసిస్. ఆన్లైన్ వాళ్ళు క్లియర్, ఆన్లైన్ వాళ్ళు అర్థమైందా, వెరీ. నెక్స్ట్ ఏమంటున్నాను, రెస్పిరేటరీ ఆల్కలోసిస్. ఇప్పుడు ఎవడు పెరుగుతాడు, పిహెచ్ స్కేల్ పెరుగుతుంది, ఇందాక పిహెచ్ స్కేల్ తగ్గింది, ఇప్పుడు పిహెచ్ స్కేల్ పెరిగింది. పిహెచ్ స్కేల్ కనుక పెరిగి, రైట్, సో కార్బన్ డైఆక్సైడ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇదంతా ఇంటర్ప్రిటేషన్ మీకు తెలుసు కదా, వీడు పెరిగింది అంటే వీడు తగ్గుతాడు, వీడు తగ్గింది అంటే వాడు పెరుగుతాడు, ఇది మొన్న మీకు చెప్పిన ఇంటర్ప్రిటేషన్. సో ఇప్పుడు ఈ కండిషన్ ఏంటి, హైపర్ వెంటిలేషన్లో ఏమవుతుందంటే, వీడు హైపర్ వెంటిలేషన్ తెలుసు కదా మీకు, గ్యాస్ అనేది గబ్బ బయటకు వస్తుంది, లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఆటోమేటిక్గా, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తగ్గిపోయింది అనుకో, బైకార్బోనేట్ పెరిగితే దాన్ని ఆల్కలోసిస్ అంటాము. సో ఎందుకు పెరిగింది బైకార్బోనేట్, కార్బన్ డైఆక్సైడ్ తగ్గింది కాబట్టి, దాంట్లోకి ఆటోమేటిక్గా బైకార్బోనేట్ పెరుగుతుంది, ఆ విధంగా వచ్చిందే రెస్పిరేటరీ ఆల్కలోసిస్. ఈ ప్రిటేషన్ అర్థమైందా, ఈ ఇంటర్ప్రిటేషన్ అర్థమైందా. నేనేమంటున్నానంటే,
ఇందాక కార్బన్ డైఆక్సైడ్ పెరిగింది రైట్ యాసిడ్ అనే పిఎస్ స్కేల్ అనేది తగ్గుతుంది దాన్ని రెస్పిరేటరీ యాసిడోసిస్ అంటున్నాను ఇప్పుడు ఏమంటున్నాను కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గినాయి ఎందుకు తగ్గినాయి కండిషన్ ఏంటి వెంటిలేషన్ కండిషన్ ఏంటి హైపర్ వెంటిలేషన్ వాడు గబ్బ గబ్బ గాలిని తీసి బయటకు వదిలేస్తున్నాడు అండి లోపల ఉన్న గాలిని మొత్తాన్ని బయటకు వదిలేస్తున్నాడు బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గిపోతే వచ్చే కండిషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రెస్పిరేటరీ ఆల్కలోసిస్ ఆల్కలోసిస్లో పిహెచ్ స్కేల్ ఎక్కువైతుంది పిహెచ్ స్కేల్ అనేది ఎక్కువైతుంది మీకు చెప్పాను కదండి స్కేల్ అనేది ఎక్కువైతే ఆల్కలోసిస్ స్కేల్ అయితే తక్కువైతే యాసిడోసిస్ మీకు పిహెచ్ గురించి తెలుసు మళ్ళీ నేను చెప్పు నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ మెటబాలిక్ యాసిడోసిస్ మెటబాలిక్ యాసిడోసిస్ ఇప్పుడు మెటబాలిక్ మెటబాలిక్ అంటే ఏమడు బైకార్బోనేట్ మెటబాలిక్ అంటే ఏమడు బైకార్బోనేట్ ఇక్కడ పక్క యాసిడోసిస్ అంటే పిహెచ్ రైట్ సో బైకార్బోనేట్ ఆటోమేటిక్గా ఇక్కడ బైకార్బోనేట్ ఆటోమేటిక్గా తగ్గాలి కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే బైకార్బోనేట్ కాన్సన్ట్రేషన్ ఆల్సో డిక్రీజ్ మెటబాలిక్ యాసిడోసిస్లో బైకార్బోనేట్ కాంపోజిషన్ ఏమవుతుంది డిక్రీజ్డ్ ఎందుకంటే ఇది రివర్స్ మెకానిజం ఇది రివర్స్ మెకానిజం అండి ఇక్కడ ఏమవుతుంది పిహెచ్ డిక్రీజ్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అప్పుడు బైకార్బోనేట్ మీకు ఈ ఫార్ములా అయితే తెలుసు కదా దీంట్లో వీడు పెరిగితే వాడు తగ్గుతాడు వాడు తగ్గితే ఈడు పెరుగుతాడు వీడు పెరిగితే వాడు తగ్గుతాడు ఇదంతా రివర్స్ మెకానిజం మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ సో మెటబాలిక్ యాసిడోసిస్లో బైకార్బోనేట్ ఇస్ డిక్రీజ్డ్ పిహెచ్ స్కేల్ ఆల్సో డిక్రీజ్ పి డిక్రీజ్డ్ బి డిక్రీజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రైట్ సో మెటబాలిక్ యాసిడోసిస్ ఎప్పుడు సివియర్ డయేరియా ఉన్నప్పుడు సివియర్గా డయేరియా ఉన్నప్పుడు లేదంటే రైట్ సో డికే డయాబెటిక్ కీటో యాసిడోసిస్ డయాబెటిక్ కీటో యాసిడోసిస్ ఉంటే ఆటోమేటిక్గా బైకార్బోనేట్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది లాస్ ఏమవుతుంది ఎక్కువగా అవుతుంది బైకార్బోనేట్ మొత్తము బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఏమవుతాయి పెరిగిపోతాయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయి ఇంటర్ప్రిటేషన్ చూసేటప్పుడు జాగ్రత్తగా చూడండి అక్కడ రైట్ సో ఇక్కడ బైకార్బోనేట్ అనేది బిలో 22 mmHg/ml ఉంటుంది సో ది కండిషన్స్ దెన్ మెటబాలిక్ ఆల్కలోసిస్ మెటబాలిక్ ఆల్కలోసిస్ ఆల్కలోసిస్లో ఇక్కడ ఏమవుతుంది బైకార్బోనేట్ ఇంక్రీజ్ అవుతుంది పిహెచ్ పిహెచ్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది పిహెచ్ ఇంక్రీజ్ అవుతుంది మెటబాలిక్లో వెరీ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి మీరు మెటబాలిక్ అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మీకు ఇబ్బంది అంటే రెస్పిరేటరీనే ఎందుకంటే మెటబాలిక్లో ఇద్దరు ఇట్లా వస్తారు వస్తే వస్తేనేమో ఇద్దరు ఇట్లా పోతారు పిహెచ్ పెరుగుతుంది పిహెచ్ బైకార్బోనేట్ పెరుగుతుంది ఇది తగ్గుతుంది ఇది ఇది క్లూ మీకు దీంట్లో మాత్రం రివర్స్ ఉంటుంది వాడు పెరిగితే వీడు తగ్గుతాడు వీడు తగ్గితే వాడు పెరుగుతాడు వెరీ సింపుల్ టెక్నిక్ కండిషన్స్ ఏంటంటే ఎక్సెసివ్ వామిటింగ్ సో ఎక్సెసివ్ వామిటింగ్లో మనం అబ్జర్వ్ చేస్తాము ఆ తర్వాత ఎక్సెసివ్ డైయూరిటిక్ వాటర్ లాస్ ఎక్కువగా జరిగినట్టయితే ఆటోమేటిక్గా బైకార్బోనేట్ కాన్సన్ట్రేషన్ అనేది ఏమవుతుంది చెప్పాను కదండి మీకు ఓన్లీ వాటర్ లాస్ జరిగినట్టయితే బైకార్బోనేట్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది గ్యాస్ట్రిక్ యాస్పిరేషన్ ఇది కండిషన్ సార్ రైట్ సో ఇంటర్ప్రిటేషన్స్ అయితే మీకు ఎలా ఇచ్చినా కానీ అనాలసిస్లో రిజల్ట్ ఎలా ఇచ్చినా గుర్తుపడతారు కదా గుర్తుపట్టాలి అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది మీకు అది గుర్తుపట్టాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఇది కనుక గుర్తుపెట్టుకోలేదనుకో అది గుర్తుపట్టరు మీకు అర్థమైందా బైకార్బోనేట్ 22 నుంచి 27 ఇది ఒక్కటి గట్టిగా గుర్తుపెట్టుకోండి కార్బన్ డైఆక్సైడ్ 35 నుంచి 45 ఇది గుర్తుండిపోతుంది 35 45 కాబట్టి ఇదే డెసిబెల్స్ ఇది కౌంట్ వేరే ఉంటుంది కాబట్టి 22 నుంచి 27 బైకార్బోనేట్ని గుర్తుపెట్టుకోండి ఈ ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి ఈ ఇది ఎలాగో మీకు బండ గుర్తు గుర్తుంటుంది పిహెచ్ ఓ పెద్ద అవసరం లేదు
మనను బొమ్మలు మిస్ అయ్యాను, రేపు చూపిస్తాను. ఆస్తమా చెప్పేటప్పుడు ఇది సేమ్ ఆస్తమా లెక్కనే. ఆస్తమా దీంట్లో ఆస్తమా కూడా ఉంది కదా, ఉందా లేదా ఆస్తమా కూడా? దట్ ఈస్ వాట్ అమ్మా, ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ ఉంది కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ మీరు ఏంటంటే, ఫటాఫట్ చూడండి, సిఓపిడి మేనేజ్మెంట్లో ఆక్సిజన్ రైట్, సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎట్ లో కాన్సన్ట్రేషన్. ఎందుకు? ఎయిర్ వే అబ్స్ట్రక్ట్ అయింది. నువ్వు కాన్సన్ట్రేషన్ పెరిగినావు అనుకో, ఎటు పోతుంది అండి మళ్ళీ, అవునా కదా? సో యూ జస్ట్ రిమెంబర్ దట్. బట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు రిమెంబర్, ఏం గుర్తుపెట్టుకుంటారు? సో During the COPD, the oxygen concentration should be the low. That should be, can be maintaining the 1 to 2 liters per minute. 2 liters per minute. Mainly here, there is a hypoxic condition. There is increasing the breathing drive. And here, one more thing you just remember that. That is called as a CPT. CPT. Chest physiotherapy. That can be percussions or vibrating over the thoracic, mainly affect to the loosening of the secretions which has to jammed in the lungs. Secretions ekko jam obstruct ayindi kada, obstruct aithe mari lopala unna drain anedi jaragatledu kabatti secretions anni alagane untayi. That is called as a CPT, chest physiotherapy. That is the second management, and here you just remember that there is a best timing for the CPT, that is called as a morning. Idi pakka exam lo adugutaru enti ante, there is a requirement, there is a planning of the nurse to perform the chest physiotherapy to the COPD condition, which is a suitable time to perform, during the medication, after the medication, morning time, evening time. క్వశ్చన్ అనేది అర్థమైంది కదా, వెరీ సింపుల్గా ఉంటుంది ఇది. సో అండ్ హియర్ కంపల్సరీ దట్ షుడ్ బి 1 అవర్ బిఫోర్ ద మీల్స్ ఆర్ దెర్ ఈస్ ఏ 2 to 3 hours ఆఫ్టర్ ద మీల్స్, అవునా కదా? 1 అవర్ బిఫోర్ ద మీల్స్ ఆర్ 2 to 3 hours ఆఫ్టర్ ద మీల్స్ మోస్ట్లీ ఇది ఉంటుంది, రైట్? ఇది ఎందుకంటే ప్రివెంట్ ద సెక్రేషన్స్, రైట్? సో మీల్స్ నియర్ బై ఉందనుకో, వేగస్ ఇక నేను అంత దూరం పోవద్దిగా. మీల్స్ అంటే మీల్స్కి నియర్ బై ఉన్నానుకో, 1 అవర్ బిఫోర్ మీల్స్ అనుకున్నావు అనుకో, వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. మీకు వేగస్ నర్వ్స్ గురించి తెలుసు, సెక్రేషన్ రైట్, సో ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది. ఓకే, అండ్ సిపిటీ మోస్ట్లీ సో కాంబినేషన్ ఆఫ్ ఏం చేస్తాము, పోషల్ డ్రైనేజ్. సో సట్ కాల్డ్ యాజ్ ఏ, ఒకవేళ మనము డ్రైనేజ్ ఆఫ్ ది సెగ్మెంటేషన్ ఆఫ్ ది లంగ్స్ షుడ్ బి అపాన్ ద అప్రైట్ పొజిషన్లో చేసినప్పుడు వి కాంబినేట్ విత్ ద CPT, right? So, and here you just remember that the should be encouraging for the high caloric, high protein, and here small frequency feeding. It is very important statement. Recommended diet for the COPD patient, that is very important. Recommended diet, ఎవరికి? COPD పేషెంట్. ఏంటి అంటే హై క్యాలరీస్, హై ప్రోటీన్, స్మాల్ ఫ్రీక్వెన్సీ ఫీడింగ్. ఎందుకు అంటే డిస్నియా ఉంది కదా, డిస్నియా ఉంది, అట్ ద సేమ్ టైమ్ క్యాలరీస్ కూడా చాలా అవసరం. అప్పుడు హై క్యాలరీక్ హై ప్రోటీన్ డైట్ విత్ స్మాల్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్, దిస్ ఈజ్ ఏ డైట్ ఆఫ్ సిఓపిడి. ఇది ఎగ్జామ్లో బిట్. A nurse is planning to provide the diet to the patient of the COPD in the general ward, right? So in the following, which statement is true? Kinda options lo em istarante, the diet of high calories, low protein, small frequency diet. Low calories, high protein, small frequency diet. High calories, high protein, right? So there is a recurrent episodic of, right? So there is a high frequency, right? High frequency, or there is a short frequency.
There is a short frequency. Itla confuse cheyadaniki statement lone istadu. You just remember the concentrating of the point that is called as a high calories, high protein, small frequent feeding, you just focus. Right? And next, fluid intake, encouraging of the fluid intake, especially up to 3 liters per day. Enduku? ఇందాకనే చెప్పాను కదా సెక్రెషన్స్ మొత్తం ఏమయ్యాయి థిక్ అయిపోయాయి అబ్స్ట్రక్షన్స్ వల్ల. మరి ఆ సెక్రెషన్స్ మొత్తాన్ని బయటికి రిమూవ్ చేస్తేనే కదా ఎయిర్ స్పేస్ వచ్చేది, అప్పుడే కదా ఎయిర్ అనేది డిఫ్యూజ్ అయ్యేది. ఎంత ఫ్లూయిడ్ తీసుకుంటే, ఎంత వాటర్ తీసుకుంటే అంత సెక్రెషన్స్ అనేవి థిన్ అవుతాయి, ఆ ఫ్లూయిడ్స్ మొత్తం ఆ సెక్రెషన్స్ మొత్తము బయటకు వస్తాయి. నువ్వు సిపిటీ చేస్తే ఒట్టిగానే చేస్తావా? రైట్ సో దట్ టెక్నిక్ యూ నో. ఏం టెక్నిక్ అది? కప్పింగ్ అండ్ క్లాపింగ్ టెక్నిక్. ఫస్ట్ కప్, ఆ తర్వాత క్లాపింగ్. కప్ క్లాప్, కప్ క్లాప్, కప్ క్లాప్. దట్ టెక్నిక్ కాల్డ్ యాజ్ ఏ సిపిటీ, కప్ క్లాప్ టెక్నిక్. క్లాప్ చేయడం తెలుసు కదా, క్లాపింగ్ అంటే సౌండ్. రైట్? కప్ కప్, ఫస్ట్ కప్, దెన్ క్లాప్, కప్ క్లాప్, కప్ క్లాప్. అట్లా కొట్టుకుంటా పోదాం, టప్ 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 టప్. ఇది కప్ చేసేసి చప్పట్లు కొట్టినట్టు కొడతావు. రెండు చేతులు ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇది కప్, క్లాప్, క్లాప్ కొడితే క్లాప్ తెలుసు కదా, దట్ ఈస్ కప్ క్లాప్ టెక్నిక్. ఓకే. అండ్ నెక్స్ట్ అంటే దేర్ ఈస్ ఏ సమ్ అడ్వైజెస్, యూ జస్ట్ రిమెంబర్ దట్ దేర్ ఈస్ ఏ రైట్ సో డయాఫ్రాగ్మాటిక్ ఆర్ దెర్ ఈస్ ఏ టెక్నిక్ కాల్డ్ యాజ్ ఏ ఎగ్జామ్లో పక్కా అడుగుతాడండి. రైట్? సో ఏ కండిషన్స్లో ద పేషెంట్ కెన్ బి అడ్వైజ్ ద టెక్నిక్ కాల్డ్ యాజ్ ఏ పిఎల్బి టెక్నిక్. పిఎల్బి టెక్నిక్ అనేది ఏ కండిషన్లో యూజ్ చేస్తామనేది పక్కా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ తెలుసు కదా మీకు. ఏంటిది ఇది పిఎల్బి? పర్సడ్ లెప్ బ్రెత్, పర్సడ్ లెప్ బ్రెత్. రైట్? అంటే ఈ లిప్స్తోనే పర్సడ్ లిప్, పర్సడ్ లిప్ బ్రెత్, పర్సడ్ లిప్ బ్రెత్ టెక్నిక్ కెన్ బి యూస్డ్ ఎట్ ద సిఓపిడి కండిషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్క పెట్టు. పర్సడ్ లిప్ బ్రెత్ టెక్నిక్ ఈజ్ అడ్వైజ్ ద నర్స్ టు ది పేషెంట్ డ్యూరింగ్ ద కండిషన్. పర్సడ్ లిప్ బ్రెత్ రైట్ సో టెక్నిక్ కెన్ బి అడ్వైజింగ్ బై ద నర్స్ డ్యూరింగ్ ద కండిషన్. సో ఈ పిఎల్బి అనేది పర్సన్ లిప్ బ్రెత్ అనే టెస్ట్ అనే టెక్నిక్ ఏ కండిషన్లో అడ్వైజబుల్ అంటే సిఓపిడి కండిషన్స్. రైట్? సో అండ్ నెక్స్ట్ యూ జస్ట్ రిమెంబర్ దట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అబ్డామినల్ డయాఫ్రాగ్మాటిక్ రెస్పిరేషన్స్. అబ్డామినల్ డయాఫ్రాగ్మాటిక్ రెస్పిరేషన్ ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రైట్? సో అబ్డామినల్ డయాఫ్రాగ్మాటిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే రెస్పిరేషన్ మొత్తాన్ని ఇదిగో డయాఫ్రామ్ని మనం బేస్ చేసుకొని చూస్తాం. అప్పుడు డెఫ్యూజ్, ఎక్కువ డెఫ్యూజ్ అవుతుంది డయాఫ్రాము. అంటే రెస్పిరేషన్ మొత్తము పైనుంచి తీసుకోను, అప్పుడు దీన్ని చూస్తాం. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ఎయి పొట్ట బయటికి ఎంత పోతుంది, పొట్ట లోపలికి ఎంత వస్తుంది, బయటికి ఎంత పోతుంది, అట్లా ఆడుకుంటారు కదా. దట్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అబ్డామినల్ డయాఫ్రాగ్మాటిక్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ మొత్తం దీంతోనే ఎంత పోయింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది. మీకు పోస్టర్ నేను మిస్ అయ్యాను, మీకు చూపిస్తాను. డెఫ్యూజ్ ఆఫ్ డయాఫ్రామ్, డెఫ్యూజ్ ఆఫ్ డయాఫ్రామ్ అంటే లోపల బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది, ఆ తర్వాత బయటకు వస్తుంది, ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఎవడు చేస్తాడంటే రామ్దేవ్ బాబా చేస్తాడు ఈ ఎక్సర్సైజ్ని. ఎవరు చేస్తాడంటే రామ్దేవ్ బాబా వాడు చేస్తాడు. రైట్? అప్పుడు చూడండి మీరు అబ్డామినల్ రెస్పిరేషన్ని బాగా కంట్రోల్ చేసేవాడు రామ్దేవ్ బాబా. మీకు కావాలంటే యూట్యూబ్లో చూడండి, ఆ రెస్పిరేషన్ వానలోనే క్లియర్గా కనిపిస్తుంది. రైట్? అండ్ మోస్ట్లీ ఇదండి గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ పెథలాజికల్ కండిషన్స్ అనుకుంటే ప్లూరసీ మీకు తెలుసు. రైటసో అండ్ రైటసో పెరికార్డైటిస్ అండ్ రిబ్ ఫ్రాక్చర్స్ మోస్ట్లీ ప్లూరసీ ఈ కండిషన్స్ అనేవి నార్మల్ ప్యాటర్న్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ పొజిషన్. రైట్? సో పొజిషన్ కాల్డ్ యాజ్ ఏ హై ఫౌలర్ పొజిషన్. పొజిషన్ కాల్డ్ యాజ్ ఏ హై ఫౌలర్, మినిమం 60 degrees అండ్ అబో, 60 degrees అండ్ అబో. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బిట్. సిఓపిడి పేషెంట్కి పొజిషన్ ఈజ్
హై ఫౌలర్ మినిమం యాంగిల్ ఆఫ్ ఇప్పుడు దీనికి వాడు ఇంత పెద్ద పెట్టిస్తాడు ఏ నర్స్ ఈజ్ ప్లానింగ్ టు ప్రొవైడ్ ఎ కంఫర్టబుల్ పొజిషన్ టు ది పేషెంట్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ది డిగ్రీ కెన్ బి ఎలివేటెడ్ బై ద బ్యాక్ రెస్ట్ బ్యాక్ రెస్ట్ ఎలివేషన్ చేయాలనేసి ప్లాన్ చేసుకుంటుంది ఇప్పుడు ఎంత డిగ్రీ వరకు ఆమె ఎలివేట్ చేసుకోవాలి 90 డిగ్రీ 40 డిగ్రీ 30 డిగ్రీ 20 డిగ్రీ 15 డిగ్రీ నేను 90 డిగ్రీ అన్నాను కదా అంటే హైయెస్ట్ ఏంటి 90 డిగ్రీ నా క్వశ్చన్ మీకు అర్థమైందా 90 డిగ్రీ ఇప్పుడు 60 ఇయ్యలే నేను 90 డిగ్రీ 40 డిగ్రీ 30 డిగ్రీ 15 డిగ్రీ 15 అమ్మ నేను చెప్పేది 15 డిగ్రీలు అంటున్నా నేను 50 అనలేదు 15 డిగ్రీలు అప్పుడు మళ్ళీ 50 ఇచ్చినా కానీ 90 డిగ్రీ ఆన్సర్ అవుతుంది నేనేమని చెప్పాను నేను అబోవ్ 60 అన్నాను అబోవ్ 60 అంటే మళ్ళీ 50 రాదు అప్పుడు 90 హైయెస్ట్ అబోవ్ 60 ఆర్ అబోవ్ అని చెప్పాను అప్పుడు 90 డిగ్రీ దాకా హై ఫౌలర్ అంటే 90 డిగ్రీ దాకా క్యాలిక్యులేట్ అవుతుంది ఇదే ఎగ్జాంపుల్ అండ్ హాఫ్లో బిట్ రైట్ అండ్ నెక్స్ట్ రైట్ సో నెక్స్ట్ డ్రగ్స్ అనుకున్నప్పుడు దెర్ ఈజ్ ఏ డ్రగ్స్ కాల్డ్ యాజ్ ఏ కార్టికో స్టిరాయిడ్స్ రెస్పిరేటరీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ కాబట్టి ఎస్పెషలీ డ్రగ్గా అనుకున్నప్పుడు ఇక్కడ కాల్డ్ యాజ్ ఏ ఏంటి The drug of choice in the COPD called as a right. So, biclomethasone or ledante right. Ledante budesonide right. So, budesonide and biclomethasone is a most common drug of choice for the corticoids. ఈ రెండు ఏంటి కార్టికోస్టిరాయిడ్ డ్రగ్స్. సో చాలా మంది ఇదేంటి రెసిపుల్స్ కదా ఇదేంటి బుడికోట రెసిపుల్స్ మీకు బాగా తెలుసు మ్యూకోలైటిక్ ఏజెంట్స్ అసలేం కూడా ఇక రైట్ సో ఇక్కడ స్పెసిఫైగా చేస్తున్నాను బుడికోట అనేది స్పెసిఫైగా నేను ఇండికేట్ చేస్తున్నాను రైట్ అండ్ ఇక్కడ ఏంటి మ్యూకోలైటిక్ ఎలివేటర్స్ మ్యూకో అంటే మ్యూకస్ లైటిక్ అంటే బ్రేక్ సో మ్యూకోలైటిక్ ఏజెంట్స్ సో మ్యూకోలైటిక్ అంటే సెక్రేషన్స్ని థిన్ చేసి బయటికి చేస్తాయి మోస్ట్లీ డ్రగ్ ఆఫ్ చాయిస్ కాల్డ్ యాజ్ ఎసిటైల్ సిస్టైల్ లేదు అనుకుంటే ఎస్టైల్ సిస్టైల్ ఆల్సో యూజింగ్ ఎస్టైల్ సిస్టైల్ని మనము ఆల్సో యూజింగ్ కాల్సే యాంటీడోట్ ఆఫ్ ది పారాసిటమాల్ కదా ఎన్ ఎసిటైల్ సిస్టైల్ అంటాం కదా పీసీఎంకి యాంటీడోట్ ఏంటి ఎన్ ఎసిటైల్ సిస్టైల్ సో ఎస్టైల్ సిస్టైల్ ఈజ్ ఏ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ద మ్యూకోలైటిక్ ఏజెంట్ ఏన్ ఎసిటైల్ సిస్టైల్ ఈజ్ ది యాంటీడోట్ ఫర్ ద పారాసిటమాల్ ఆ తర్వాత నెక్స్ట్ బ్రాంకోడైలేటర్స్ మీకు తెలుసు బ్రాంకోడైలేటర్స్ మోస్ట్లీ అమైనోఫిలిన్ థియోఫిలిన్ ఆ తర్వాత టార్బుటాలిన్ ఆ తర్వాత సాల్బుటమాల్ మీకు బాగా తెలిసింది ఏంటంటే సాల్బుటమాల్ దాంతోపాటు బాగా ఎగ్జామ్ యూజ్ చేసేది ఏంటంటే సో అమైనోఫిలిన్ థియోఫిలిన్ ఈ రెండు ఫిలిన్ అనే డ్రగ్స్ అనేవి బాగా యూజ్ చేస్తారు రైట్ సో ఇదేంటంటే ఇన్హేలర్ ఏజెంట్స్గా యూజ్ చేస్తారు ఇదేమో మెడికేషన్స్ ఫామ్లో ఎక్కువగా యూజ్ చేస్తారు ట్యాప్ ఫామ్లో ఎక్కువగా దాన్ని యూజ్ చేస్తారు ఇన్హేలర్స్ అండ్ అదర్ సబ్స్టెన్స్ ఫామ్ అనుకున్నప్పుడు సాల్బుటమాల్ని యూజ్ చేస్తారు సో దిస్ ఈజ్ కండిషన్ ఆఫ్ సిఓపిడి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూసారా ప్రతి